చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో శాంతి భద్రతలు క్షీణించాయి వైసీపీ కార్యకర్తలు పెంచుకుంటున్న దాడి చేశారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఇది అయిపోయింది ఇంకా క్లోజర్. చంద్రబాబు నాయుడు గారు సరే నేను మహాడు అనుకున్నా మొన్న కూడా ఒక నాయకుడు ఏదో నాకేదో ప్రాయం తగ్గింది నేను మహాట్లేదు అన్నాడు. మొన్నటిదాకా అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాను కాబట్టి కొంచెం మనం మౌనంగా ఉంటాం, కొంచెం దీక్షలో ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటాం. నాకు అలవాటు 20 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, చంద్రబాబు గారు వయసు ఎంత? 70 సంవత్సరాలు. మన ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయనకు కూడా ఇంట్లో మనవడు ఉన్నాడు, ఆయనకు కూడా ఇంట్లో మనవడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం పీకో అని అడుగుతున్నాడు, ఏం పీకుతో వాళ్ళ మనవడక బూతులు నడిపిస్తున్నాడు ఆయన? అంటే రాష్ట్ర ప్రజలకు ఏమైనా బూతులు నడిపిస్తున్నాడా? 70 సంవత్సరాలు వయసు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి, లేడీస్ని ముందు పెట్టుకుని ఆ రోజున పబ్లిక్ మీటింగ్లో అంటే ఒక 1000 మంది 2000 మంది చూడంగానే పూర్ణంగా వచ్చేసి నీకు బూతులు మాట్లాడతావా? అంటే నువ్వు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడివా లేదా 29 గ్రామాలకు ప్రతిపక్ష నాయకుడివా? అయిపోయింది సార్, నువ్వు 29 గ్రామాల్లో ఒక 2000 మంది పెట్టావు, మేము పెట్టాలి 175 వర్గాలు కూడా పెట్టగలం, పెట్టి అంతకంటే ఎక్కువ పెట్టగలం. కానీ మా విధానం అది కాదు. మేము ప్రజలకు నమ్మకంతో విశ్వాసంతో మాకు ఓట్లు వేశారు, గెలిపించారు. మేము 29 గ్రామాల ప్రజలకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకి ముఖ్యమంత్రి ఆయన. ఈవెన్ విజయనగరం లాంటి వెనకబడిన జిల్లాలో కూడా 9 సీట్లు ఇచ్చారు, ఇక్కడ 11 సీట్లు ఇచ్చారు, శ్రీకాకుళంలో 10 సీట్లు ఇచ్చారు. అంటే ఇది కనిపించరు రావు, అంతమంది అవసరం దానికి రాయలసీమ అవసరం లేదు. అమరావతిలో ఎందుకంటే భూములు ఉన్నాయి, ఆయన బినామీలు భూములు ఉన్నాయి, ఆ భూములు రెట్లు ఎక్కడ పడిపోతాయో అని దానికి చాలా ముసలి కన్నీరు కాలుస్తున్నాడు ఆయన. మరి అంత ముసలి కన్నీరు కాల్చే వ్యక్తి కనీసం 3-4 బిల్డింగ్లన్నా పర్మిట్ కట్టవచ్చు కదా? కాదండి, నేను చూసామన్నా పార్లమెంట్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని, దేశ పార్లమెంట్ భవనాన్ని 971 కోట్లతో కడుతున్నారు. అలాంటిది ఆయన 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కటంటే ఒకటి కూడా పర్మనెంట్ బిల్లు కట్టలేదు సార్, ఒక్కటే అని టెంపరీ కట్టడం అయిపోయింది. దాని తర్వాత ఇవాళ రైతులకు అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది అని అడుగుతున్నాను ఆయన. మీ మా ప్రభుత్వం ఏం చెప్తుంది? అమరావతి రాజధాని ఉంచుతామారు బాబు, రైతులకి ఏమి నష్టం జరగదు, రైతులకు ఏమి కమిట్మెంట్ ఇచ్చావో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తామని మేము చెప్తున్నాం. వాళ్ళకి కావాల్సిందేంటి అంటే 29 గ్రామాల ప్రజలనా రాష్ట్రం మొత్తం వాళ్ళంతా అంటే మేము ప్రజలం కాదా ఈ రాష్ట్రంలో? ఈ మాకు హక్కు లేదా అంటే 29 గ్రామాలు అభివృద్ధి చెందితే సరిపోద్దా? కాదండి. ఈ రోజున విశాఖపట్నం నగరం ఉంది, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, 2 పోర్టులు ఉన్నాయి, ఒక రైల్వే జంక్షన్ ఉంది, రైల్వే జోన్ ఉంది, తర్వాత నేషనల్ హైవే ఉంది. ఇలా అన్నిటికంటే ఇంపార్టెంట్గా ప్రజలు చాలా మంచివాళ్ళు, ఒక కాసుపడిన కల్చర్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటే రేపు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఈ భువనేశ్వర్ వీటితో మరి పోటీ పడే స్థాయి కలుగుతుంది అతి తక్కువ టైంలో. అమరావతి 50 ఏళ్ళు అవుతుందా? అలాగే కర్నూలు కూడా రాజధాని, కర్నూలు కూడా ఏం పెడతారన్నా? క్యాపిటల్ పెడతారన్నా? ఒక నిమిషం, చంద్రబాబు అయిపోయినా బీజేపీకి వస్తారు చంద్రబాబు. అలాగే లాండ్ ఆర్డర్ అంటున్నాడు ఈయన. లాండ్ ఆర్డర్ ఏ వచ్చిందంటే ఈయనకి చంద్రబాబు నాయుడికి? మొన్నేమో అమరావతిలో ఏదో ఉద్యమం పేరు చెప్పి అక్కడ ఏదో సృష్టించాలని చూసింది. ఇక్కడేమో రోజు ఒక పక్కనేమో మీ అందరూ తెలుసు విశాఖ నగరంలో సార్, మొన్నటి ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఆయన, 4 ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు గెలిచాడు. 180,000 మందికి పట్టాలు ఇస్తారా బాబు విశాఖ సిటీలు అంటే, ఈ చేత్తోనేమో కోర్టులో కేసు చెప్పిస్తాడు, ఈ చేత్తోనేమో నా ఇల్లు నాగే సొంతం అని మళ్ళీ ధర్నాలు చేపిస్తాడు. శాంతి భద్రతలు విఘాతం సృష్టిస్తుంది ఆయన, మేము చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా, కలబలు కబుర్లు చెప్పినా వినేది లేదు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, పోలీసు అతను పడిపోతే సీఐ అతన్ని లేపి మన వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు, దాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు పోలీసులు కానీ అధికారులు కానీ కొట్టే సంస్కృతి వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదు. అలానే మనం చూసాం ఎంఆర్ఓని చుట్టుపట్టుకుని నెట్టడం, డైరెక్ట్గా ఐజీ ఆఫీస్కి వెళ్ళి బెదిరించడం, అవన్నీ చంద్రబాబు నాయుడికి అలవాటు. అర్థమవుతుందా? అదే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే ఆయనే చేసి మళ్ళీ ఆ బురద ఎదగల మీద చల్లటం అని ఆ విషయంలో తిట్టాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ తోటి బూతులు మాట్లాడటం, మనిషి ఊగిపోవటం,
ఏం బిగుతారు ఏం బిగారంటే ఏం బిగుతారు అని మాట్లాడటం. తర్వాత ఇంకోటి అంటే ఛాలెంజ్ ఇస్తాడు ఏంటి రెఫరెండం అంటున్నాడు. ఓకే నీ విశాఖపట్నం ఎమ్మెల్యేతో రాజీనామా చేయించు. నీ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ వద్దనుకుంటే నువ్వు రాజీనామా చేయించు. మీరు రెడీ? నీ టీడీపీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించు 18 మందితో. ఆ రోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమం కావాలని ఆయన రాజీనామా చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చినాక ఆయన రాజీనామా చేస్తే ఆయనతో పాటు ఎమ్మెల్యే 12 మంది రాజీనామా చేశారు. అలా నువ్వు నమ్మకంతో ఉన్నావు నీకు అమరావతి కావాలని, నాకు అమరావతి క్యాపిటల్ కావాలి అని నీ ఎమ్మెల్యేతో రాజీనామా చెప్పి చూస్తుంటే నీకు మేము కూడా పెట్టమని చెప్తున్నాం. కరోనా లేకపోతే మేము వద్దంటున్నాం. మేము భయపడుతున్నావా? ఏమండి బ్రదర్ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లు అంటే కొత్త కాదు. ఈ దేశంలోనే సెకండ్ హైయెస్ట్ ఇప్పటికీ రికార్డ్ అయింది. కడపలో బయలక్షన్ ఎంపీగా పోటీ చేసి కంట్రీలో సెకండ్ హైయెస్ట్ అని 5 లక్షల ఓట్లతో గెలిచాడు ఎంపీ. 42,000 తర్వాత ఏ ఎలక్షన్ పెట్టినా గెలిచాడు ఆయన. ఎలక్షన్ ఎప్పుడు ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? అందరూ ఇవాళ మేము 22 రకాల పథకాలు ఇచ్చాం. ఎలాంటి వివక్ష లేనటువంటి పరిపాలన చేస్తున్నాం, ఒక అవినీతి రహిత పరిపాలన చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ మేమేది భయపడతాం? కరోనా ఉంది కాబట్టి కరోనా వద్దు బాబు, కరోనా అయిపోయినా చేయమని చెప్తున్నాం. ఆ రోజున కరోనా 10 కేసులు కూడా లేవు. ఆ రోజున ఆ రోజు ఎలక్షన్ 1 వీక్ కాకుండా ఎలక్షన్ అయిపోయి పద్దెనిమిది రాజీనామా చెప్పాను. బీజేపీ వాళ్ళని ఒకటి అడుగుతానండి, బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధుంటే నిజంగా చిత్తశుద్ధుడు రాష్ట్రం మీద ఎలక్షన్లో బై ఎలక్షన్లో ఛాలెంజ్ తర్వాత చంద్రబాబు వాళ్ళకి వాళ్ళు కూడా మాట్లాడు. వాళ్ళు కూడా కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఒక అధికార పార్టీ, దేశాన్ని పరిపాలిస్తారు. ఈ రోజున మన రాష్ట్రం నుంచి కూడా మనం ట్యాక్స్ కడుతున్నాం కేంద్రానికి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఈ రైల్వే జోన్ ఇచ్చి ఎన్నాళ్ళైందండి? ఈ రైల్వే జోన్ ఇంతవరకు అమలులో తీసుకోలేదు. ముందే రైల్వే జోన్ అమలు తీసుకోమని సోమవీరాజు గారికి మీ పర్సనల్ ప్రశ్న కూడా చెప్పాను నేను. అలాగే వాళ్ళు ఇప్పుడే చెప్పారు, బీజేపీ పార్టీ 20 ఏళ్ళు చెప్తున్నారు ఏమని, హైకోర్టు బెంచ్ కానీ హైకోర్టు కానీ కర్నూలులో పెట్టిస్తాం. కర్నూలులో హైకోర్టు పెట్టాలా హైకోర్టు బెంచ్ పెట్టాలా వద్దా అడగండి వాళ్ళు. దానికి అనుకూలం వ్యతిరేకమా? విశాఖ రైల్వే జోన్కి అనుకూలం వ్యతిరేకమా? 3 ప్రాంతాలు వద్దా బీజేపీ వాళ్ళకి? అలా పోలవరం ప్రాజెక్టు అనేది నిధులు తొందరగా ఇవ్వమనండి, కంప్లీట్ చేయించమనండి. అది కేంద్ర పోలవరం ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ ప్రాజెక్ట్, అది నేషనల్ ప్రాజెక్ట్. అది సో ఆ రకంగా మీరు అభివృద్ధికి సహాయపడితే తప్పనిసరిగా బీజేపీని కూడా ఆదరిస్తారు ప్రజలు. అంతేగాని చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి వీళ్ళు కూడా ఛాలెంజ్లు ఇస్తారు, లేదా మళ్ళీ వేరపడవచ్చు సిద్ధాంతాలు, కులసత్వ సిద్ధాంతాలు ప్రజలు ఆదరించరు. సహకరించడం ఇంకా బాగా సహకరించమని కోరుతున్నాం. ఇప్పుడు రైల్వే జోన్ విషయం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రైల్వే జోన్ ఎవరో కేంద్ర ప్రభుత్వం వాళ్ళే కదా ఆపరేషన్లు తీసుకురావాల్సి ఉంది. వాళ్ళ మినిస్టర్ వచ్చి ఆపరేషన్లు తీసుకొస్తే వాళ్ళకే పేరు వస్తుంది కదా. అలాగే హైకోర్టు ఉంది, హైకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి. మరి వాళ్ళు పర్మిషన్ హైకోర్టు హైకోర్టు పర్మిషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పర్మిషన్ ఇప్పించి హైకోర్టు కర్నూలు ఏర్పాటు చేస్తే వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుంది కదా. చెప్పే పాయింట్ ఏంటంటే రాష్ట్రానికి కొన్ని పరిధులు ఉంటాయి, కేంద్రానికి కొన్ని పరిధులు ఉంటాయి. సో రాష్ట్ర పరిధిలో ఏమేమి చేయాలో అన్నీ మేము చేస్తున్నాం. జగన్మోహన్ గారు చిత్తశుద్ధితో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా ఆయన పనిచేస్తున్నాడు. సో వాళ్ళు సహకరిస్తే కేంద్రం కూడా ఇంకా బాగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు 18 మంది రాజు అది కాదండి, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయన ఆలోచించుకుని ఆయన వెనక మళ్ళీ రాజీనామా చేసే వాళ్ళు ఎంతమంది వస్తారో చేపిస్తే తెలుస్తుంది చంద్రబాబు బలమేంటో. నాకు తెలిసినంత వరకు ఆయన ఒక్కడ తప్పు నుంచి ఎవరు రారు.